ప్రవంతి నిన్న త్రిశిల పట్టణ సంస్థలోని నెహ్రూ నగర్ మాయడవాగలో గల్లంతైన విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు గల్లంతైనట్టుగా మాకు ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికి నిన్న జడల గణేష్ అనే ఒక విద్యార్థి మృతదేహం లభ్యం కాగా, కొద్దిసేపటి క్రితమే మరొక వెంకట సాయి అనే మరొక విద్యార్థిని కూడా జైలు రెస్క్యూ టీం వేమవాడ టెంపుల్ కు సంబంధించిన రెస్క్యూ టీం కావచ్చు జడలు కావచ్చు వెలికి తీశారు. మరో ముగ్గురు ఆఫీకి లభించాల్సి ఉంది. ఇక్కడ మానేరు రివర్ లో మనకు మానేరు వాగేదేశంలో ఇక్కడ ఒక పెద్ద చెక్ డ్యామ్ నిర్మించారు. ఆ చెక్ డ్యామ్ ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా ఫ్లో వచ్చి ఇక్కడ భారీగా నీరు నిలువ ఉండడం, తర్వాత విద్యార్థులు నిన్న సైకిళ్లపై ఆడుకోవడానికి వచ్చి మీ లోతు బాగా తక్కువ ఉంటుందనే ఆలోచనతో నీళ్ళలో దిగినట్టు తెలుసుకుంటామంటే, దీంతో ఒక్కసారిగా ఐదుగురు విద్యార్థులు కూడా దాంట్లో మునిగిపోయారు. మిగతా ముగ్గురు మొత్తం 8 మంది కలిసి వచ్చారు. వీళ్ళంతా కూడా నిన్న మొన్న బాలల దినోత్సవం సెలవు రోజు కాబట్టి నిన్న స్కూల్లో అందరూ కూడా బాలల దినోత్సవం సెలబ్రేషన్ చేసుకున్నారు. 2 గంటలకు స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుందామని వీళ్ళంతా వచ్చి ఇట్లా విషాదకరమైన పరిస్థితులలో నీళ్ళలో గల్లంతవడం తల్లిదండ్రులకు చాలా ఆందోళన గురవుతుంది. సంతి వీళ్ళంతా కూడా ఈ మానేరు తీరం అంతా కూడా తల్లిదండ్రుల రోజులతోటి చాలా విషాదకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పటివరకైతే 2 విద్యార్థుల మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చాయి. మిగతా 3 నీళ్ళలో ఉండి ఉంటారని చెప్పి గాలిస్తున్నారు. మనం జాలర్లతో కావచ్చు, ప్రత్యక్ష సాక్షితో కూడా మాట్లాడినాం. నిన్న ఒక రెడ్డి మైసయ్య అనే ఒక ప్రత్యక్ష సాక్షి కూడా తాను దూరం నుంచి పశువుల కాపరిగే పశువులు కాస్తూ దూరం నుంచి చూస్తూ విద్యార్థులంతా నీళ్ళలోకి దిగడం చూశాను. దాంట్లో ఇద్దరు విద్యార్థులు నా కళ్ళ ముందే మునిగిపోయారని చెప్పి చెప్తున్నారు. ఆ పశువుల కాపరి చెప్పిన చోట వెతికినప్పుడే ఇప్పుడు ఇంతకుముందు వెంకట సాయి అనే బాలుని మృతదేహం బయటకు వచ్చింది. మిగతా 3 మృతదేహాలు కూడా ఇందులోనూ ఉంటాయనే ఆలోచనతో ఈ గాలింపు చర్య చేపట్టారు. అదేవిధంగా రాత్రి కురిసిన వర్షానికి కూడా ఇంకా మానేరులో కొంత నీటి ప్రవాహం వస్తూనే ఉంది. దీంతో జేసీబీల సాయంతో ఆ నీటి ప్రవాహానికి కొంత ఆపి ఈ నీటిని ఈ కిందికి ఉండే నీటిని కూడా కొంచెం వేరు పాయలుగా విడదీసి జేసీబీల సాయంతో బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి మరికొద్ది సేపట్లో ఇంకొక మృతదేహం కూడా ఇంతకుముందు జాలలు ఏం చెప్పారంటే ఇంకొక మృతదేహం కూడా తమ గాలాలకు చిక్కుకున్నట్టుకుని పోయింది. కాబట్టి అది కూడా కొద్దిసేపట్లో బయటకు తీస్తామని చెప్పారు. నిన్న రాత్రి అంతా కూడా రాత్రి 2:30 వరకు కూడా వీళ్ళు స్థానిక పోలీసులు కావచ్చు, తర్వాత వేములవాడ టెంపుల్ వాళ్ళు కావచ్చు, తర్వాత కరీంనగర్ టూరిజం వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఆ 3 తెప్పలపై తిరుగుతూ విద్యార్థులు వెలికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ రాత్రి వర్షం ఉండడం తర్వాత చీకటి కావడంతో 2:30 తర్వాత వాటిని సహాయక చర్యలు ఆపేశారు. ఇప్పుడైతే మళ్ళీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.